ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు, మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు? గెలిచే మాత్రము చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాము, ఓటు మాత్రం చంద్రబాబు నాయుడుకి వేద్దాం అనుకుంటున్నాం ప్రజెంట్గా. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే అవకాశాలు లేవంటారా? ఎందుకులే, మళ్ళీ వాళ్ళందరూ వచ్చి తిట్టండి కదా. అంటే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే అంత డెవలప్మెంట్ ఏం లేదు, మనోడు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏం తీసుకోని రాదు కాబట్టి ఛాన్సెస్ చాలా తక్కువ. అది సిబిఐని వస్తే ఈసారి డెవలప్మెంట్ అవుతుందా? మరి అవుతుందా అంటే చెప్పలేం, కనీసం ఈ మొత్తం ఏపీ మొత్తం హైదరాబాద్కి షిఫ్ట్ అవుతుంది కదా, ఆ రేషియోనే తగ్గిద్దని అనుకుంటున్నాం. ఒకవేళ కంపెనీస్ అనే ఏపీలో పెడితే ఎంత ఐటీ డెవలప్ అవుతుందని చెప్పొచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాల వల్ల ఏం ఉపయోగం లేదంట? ఆ పథకాల గురించి నాకు వద్దులే. పథకాలు అంటే చేస్తున్నాడు చేసేవాళ్ళకి, కానీ అతని ఒపీనియన్ ఏంటంటే పేదవాళ్ళని పెద్ద పెంచాలని చూస్తున్నాడు. కానీ అక్కడ ఏమవుతుందంటే మిడిల్ వేర్ ఉంటుంది, అంటే మిడిల్ తరగతి వాళ్ళు ఎలా అయిపోతున్నారంటే అట్లా పెంచుకోలేక అట్లా తగ్గించుకోలేక మధ్యలో ఉండిపోయి ఇంకా వాళ్ళు ఇంకా పేదవాళ్ళు అయిపోతున్నారు. అది అన్ని కార్డ్స్ అని తీసేస్తున్నారు, బేసిక్ కొంచెం ల్యాండ్ ఉంటే ఆధార్ కార్డ్ అవన్నీ తీసేస్తున్నారు కాబట్టి అక్కడ ప్రాబ్లం అవుతుంది. అంతే, కొంచెం ల్యాండ్ ఉన్నా ఆధార్ కార్డ్ తీసేస్తున్నారు కదా. ఆధార్ కార్డ్ కాదు, సారీ, దాని ఏమంటారు, రేషన్ కార్డ్ అండ్ ఆల్ తీసేస్తున్నారు. అంటే ఇప్పుడు సిబిఎన్ గారు వస్తే ఐటీ డెవలప్ అవుతుంది. అసలు మీ రాజధాని అనేది ఒకటి ఫిక్స్ అవ్వలేదు కదా, మీరు ఏది రాజధాని కావాలనుకుంటున్నారు? అదే చెప్తున్నా కదా, రాజధాని ఏదైతే మీకు బెటర్గా డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నారు? విజయవాడ ఇట్స్ ద బెస్ట్ యాజ్ ప్రస్తుతానికి అయితే విజయవాడ అనుకుంటున్నారు. మళ్ళీ మనోళ్ళు ఏం చేస్తే తెలియదు కరెక్ట్గా. జగన్ గారు ఇప్పుడు ఏది రాజధాని అని చెప్పినారు? అమరావతి, కర్నూలు, ఇంకా విజయవాడ అనుకుంటాం, మూడు నాలుగు చెప్పాడు. ఒక స్టేట్కి మూడు రాజధాని ఎలా? అంతేగా, వండర్. ఇది వండర్ కాదు, అది ఒక ఎక్స్పీరియన్స్ అనుకుంటా, కొత్త ఎక్స్పీరియన్స్ అది.